డిగ్రీ వరకు చదివినాను. నాకు ఎటువంటి అంటే ఆర్థిక స్వామత లేక నేను ఏమి చేయలేకపోయాను. బీసీ కార్పొరేషన్ ద్వారా 1 లక్ష రూపాయల వరకు సబ్సిడీతో కూడిన రుణం అందించారు. దానివల్ల నేను జనరల్ స్టోర్ నడుపుకుంటూ ఈ రోజు నేను నా కాళ్ళ మీద నేను నిలబడుకోను, నా కుటుంబం పోషించుకుంటున్నాను. మా అత్తయ్య గారు చనిపోతే చంద్రన్న భయ 30,000 ఇచ్చారు. మాకు ఉండడానికి సొంత ఇల్లు లేదు. మా వారి పేరు మీద ఇల్లు కూడా వచ్చింది. 2 లక్షల రూపాయలు ఆపరేషన్కి ఇస్తున్నారండి. మళ్ళీ మనం మందులు ఖర్చు పెడితే 50 ఖర్చు పెట్టినాయి, 40,000 ఖర్చు పెట్టినాయి, సగం ఇస్తున్నారండి. మా అబ్బాయి చచ్చిపోతే 2 లక్షలు ఇచ్చారు అయ్య గారు. మీరే గెలవాలి అయ్య గారు. మళ్ళీ మా నాన్నగారు వైద్య నిమిత్తం 2 లక్షల వరకు ఖర్చు అయింది. మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మాకు 65,000 చెక్కు వచ్చిందండి. మాకు చాలా సంతోషంగా ఉంది. సీఎం గారి ద్వారా మంచి పనులు జరుగుతున్నాయి. మళ్ళీ ఇదే తెలుగుదేశం ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను. నేను ఆగుడుపాలి సుమేస్తున్నాను. నా కింద 10 మంది దాకా వర్క్ చేస్తూ ఉంటాం. మేము నాకు చాలా ఇబ్బందిగా ఉండేది స్ప్రే మోటార్లు అద్దెకి తీసుకొచ్చి, దానివల్ల చంద్రబాబు నాయుడు బీసీ కార్పొరేషన్ లోను పెట్టడం వల్ల లోన్ వచ్చేసింది. దానివల్ల నేను మిషన్ కొనుక్కున్నాను. నేను దాంతో ఇప్పుడు కాంట్రాక్ట్ పనులు కూడా చేయగలుగుతున్నాను. నేను అది దానివల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యింది. చంద్రన్న భీమా పథకం మా ఆయన చనిపోయినప్పుడు 2 లక్షలు వచ్చినాయి. నేను చాలా బాధలో ఉన్నప్పుడు 2 లక్షలు వచ్చింది. మా అమ్మాయి పెళ్ళికి 50,000 ఇచ్చారు. దుల్హన్ పథకం రకలే ఆయా మాకు 50,000. సీఎం సాబ్కు హమారా శుక్రియా. హమారి ముస్లిం సోదరుల సొప్పు దుల్హన్ పథకం రకే తిమే ఏ బార్ తిమే చానాగకు హమే సమస్తే. ఈ చంద్రబాబు గారు వచ్చిన తర్వాతే ఈ యొక్క గుండె ఆపరేషన్లకు కానివ్వండి, ఇక్కడ రోడ్లు పోయడం కానివ్వండి, లేకపోతే కాలువలు కట్టించడం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నాడండి. నేను ఇక్కడ 30-40 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నాకు అనారోగ్యంగా కారకుంటే హాస్పిటల్కి వెళ్తే 1 లక్ష రూపాయల దాకా బిల్ అయింది. అది నేను సీఎం రిలీవ్ ఫండ్ పెడితే నాకు శాంక్షన్ చేయించారు. 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు బట్టి పింఛన్ ఇస్తున్నారు. నాకు నాకేం ఇబ్బంది లేదు. అది ఇస్తున్నాడు. కరెంట్కి వెళ్తున్నాను, తెచ్చుకుంటున్నాను, వాడుకుంటున్నాను. మందులకి ఆయనే గెలవాలని మొక్కుకుంటున్నా. 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నానండి. మా మిస్సెస్కి బాగలేక హాస్పిటల్లో జాయిన్ చేస్తే 1 లక్ష రూపాయలు ఇచ్చారు. సీఎం రిలీఫ్ కింద 70,000 ఇచ్చారు. చంద్రన్న భీమా పథకం కింద 30,000 ఇచ్చారండి. చంద్రబాబు నాయుడు వల్ల పింఛన్ వస్తుంది. నాకు 5 నెలల నుంచి వస్తుంది. ఆయన వస్తేనే బాగుంటుంది. అందరూ ఆయన వల్ల చాలామంది బతుకుతున్నారు. నేను 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. మా ఆయన చనిపోయి 6 మంత్స్ అవుతుంది. ఇట్లా చంద్రన్న భీమా మాకు వచ్చింది. అలా రావడం వల్ల ఆర్థికంగా చాలా సహాయపడ్డారు సార్. మరి పెళ్లి చేసుకుంటే పెళ్లి కానుక కింద కూడా ఆయన 35,000 40,000 ఇప్పిస్తున్నారండి. ఇంతపాటికి ఏ ప్రభుత్వంలో ఎన్నో పథకాలు పెట్టినప్పటికీ ఆ పథకాల్లో ఎన్నో రకంగా అప్లికేషన్లు అవి పెట్టాము. లోన్ల కోసం కానీ, గృహాల కోసం కానీ, దేనికోసం కానీ పెట్టినప్పటికీ ఏ ప్రభుత్వం ఇవ్వలేని విధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ లోన్ కింద నాకు లోన్ ఇవ్వడం జరిగిందండి. నా బ్రతుకు తెరుగు కోసం ఈ పథకం మళ్ళీ చంద్రబాబు నేను రావాలని కోరుకుంటున్నాను. నాకు సీఎంకి కృతజ్ఞతలు నేను చెప్పుకున్నాను. మళ్ళీ సీఎం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. ఆయన వచ్చిన తర్వాతేనండి ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నాడు. ఈసారి కూడా ఆయనే వస్తే మాకు అందరికి కూడా ఈ రాష్ట్రం కూడా బాగుపడుతుంది. ఈ ప్రజలు కూడా సంతోషిస్తారండి. మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలి. సీఎం గారికి నా ధన్యవాదాలు. మళ్ళీ మీరే వచ్చి ఇట్లాంటివన్నీ కొందరికి హెల్ప్ఫుల్గా ఉంటారని కోరుకుంటున్నాను సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుకలు, అలాగే రంజాన్కి ఇలాగ పండుగలన్నిటికి కూడా వారు ఎంతో పేదవారికి సహకరిస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకిను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి ప్రభుత్వం కలకాలడం రావాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం గారు. థ్యాంక్ యూ సీఎం గారు. థ్యాంక్ యూ సీఎం చంద్రబాబు. థ్యాంక్ యూ సీఎం గారు. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం గారు. థ్యాంక్ యూ సీఎం సార్ గారు. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం సార్.